फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल जोशॉन्स किचन एंड व्लॉग्स इप्पुडु नेनु हॉट हॉट गा मसाला ओट्स चेस्तुन्नानंडि दानिकि बांडी पेट्टुकोनी 2 टेबल स्पून्स ऑयल वेसुकोनी 1/2 टेबल स्पून जीलकर्र वेसुकोनी कलुपुकोवाली 1/2 टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट कूडा वेसी बागा मिक्स चेसुकोवाली ओके इप्पुडु इला मिक्स चेसाक दींट्लो सन्नगा तरुक्कुन्न करिवेपाकु पच्चिमिर्चि యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసాం కదా ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి కలర్ కోసమని అలాగే ఒక రెండు టమాటా ముక్కలు రెండు టమాటాలు తీసుకొని ముక్కలు ముక్కలుగా తరుక్కుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగ యాడ్ చేసాం కదా దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని మీరు కనక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే మేము అందించే కొత్త కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట ఓకే ఇప్పుడు దీంట్లో salt యాడ్ చేశాను అలాగే కారం కూడా మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి వేసుకొని దీంట్లో నేను అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసానండి కారం యాడ్ చేసేసాక బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టాలండి ఇంగ్రీడియన్స్ అన్ని వేసాక మూత పెడితే మొత్తం అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది అలాగే ఇప్పుడు ఓపెన్ చేసాము లిడ్ ఓపెన్ చేశాక మొత్తం అన్ని చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా తేలుతుందో మొత్తం అన్ని కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేయాలండి ఇదే ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా నేను దీంట్లో యాడ్ చేశాను అన్నమాట ओके इप्पुडु इंदुलो ई ग्लास तो नेनु 2 ग्लासेस ओट्स तीसुकुन्नानु 4 ग्लासेस वाटर पोसानन्नमाट सो इप्पुडु ई ग्लास तो 1:2 अन्नमाट 1 ग्लास ओट्स तीसुकुंटे 2 ग्लास वाटर पोयालि सो नेनु 2 ग्लास ओट्स तीसुकुनि 4 ग्लासेस आफ् वाटर तीसुकुन्ना अन्नमाट मोत्तं मीदंता वाटर पोसेसाम कदा वाटर पोसेसि मोत्तं ओकसारि कलिपेसि दीन्नि मल्ली ओक 2 मिनिट्स मूत पेट्टि मसलगिलगालि బాగా మరిగిపోయాక వాటర్ మూత పెట్టి తీసాక బాగా మరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిల్లలు స్కూల్స్ ఓపెన్ చేశారు కదండి కొంతమందికి స్కూల్ నుంచి వచ్చాక ఇలా విడివిడిగా చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఓట్స్ అనేది ఇందులో వేసేస్తాము నీళ్ళు బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఓట్స్ ఇందులో వేసేసి కలిపేయడమే చాలా అంటే చాలా సూపర్ సూపర్ యామీ యామీ రెసిపీ అండి ఇది మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్తారు ఓకే ఇప్పుడు ఇలా కలిపేసాను కదా దీంట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఓట్స్ చల్లారితే బాగోదు వేడివేడిగానే తినాలి బాగుంటుంది పిల్లలు కాబట్టి అంత వేడిగా తినలేరు కాబట్టి పెద్దవాళ్ళలాగా వాళ్ళకి కొంచెం గోరువెచ్చగా ఇస్తే సరిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ గా దీంట్లో ఏం చేయాలంటే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది కంపల్సరీగా వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది థాంక్యూ ఫర్ వాచింగ్ ద వీడియో